ఈరోజు లాలు అనే వ్యక్తి మన తెలుగుదేశం పార్టీలో చేరాడని చెప్పి ఆయన ఉన్న బైక్ మెకానిక్ ని కావాల్చుకని లక్ష్యపూర్వకంగా ఈరోజు మూపిస్తే ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకో బైక్ మెకానిక్ ఓపెన్ చేసుకున్నాడు లాలు. ఈరోజు నేను వైసీపీ కార్యకర్తలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీకు పోయే టైం చాలా దగ్గర పడింది. మీరు ఏవేవైతే మీకు మీరే దోపుకుంటున్నారు, ఖచ్చితంగా ఈసారి జనాలు కూడా అందరూ విసిగిపోయి ఉన్నారు మీ పాలన మీద. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ చేయగలిగింది ఏం లేదు. చేసిందంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇళ్ల మీద పడి ఇళ్లను ధ్వంసం చేయడము. మరి ఏ విధంగా కేసులు పెట్టారో జనాలందరూ చూశారు తప్ప మీరెక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగింది ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇవి గుర్తు పెట్టుకున్నారు. ఇంకా జరగబోయే ఈ ఎన్నికల్లో ఇంకొక నెల కూడా లేదు, ఇంకో నా తెలిసి 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. దాని తర్వాత జనాలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారంటే 10 సంవత్సరాలు మీరు మళ్ళీ ఊర్లో కూడా అడుగు పెట్టలేకుండా ఈరోజు జనాలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు. కాసుకోండి, ఈరోజు మీరు ఏదన్నా ఉన్నా మీరు అభివృద్ధి ఏం చేస్తున్నారు, జనానికి ఏం మంచి చేస్తున్నారు, మీరు బయటికి ఎక్కడికైనా రండి, ఖచ్చితంగా ఆ డిబేట్ లో పాల్గొనడానికి మేము సిద్ధము. భూమా అఖిలప్రియ గారు 2.5 సంవత్సరాలు అధికారంలో ఉండిన మనం తెలుగుదేశం పార్టీలో పార్టీ మారి 2.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి ఏంటి, 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో డిబేట్ కి రావడానికి ఎమ్మెల్యేకి ధైర్యం ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు పోయే కాలం దగ్గరకు వచ్చింది, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వస్తారు ముద్దులు పెట్టుకుంటా ముద్దులు గుద్దుకుంటా. ఈసారి నమ్మే వాళ్ళు ఎవరూ లేరు, అందరూ ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మళ్ళీ ఆలగడ్డలో తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పి నమ్మకం చెప్తాం.